సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలం పందిళ్ళలోని శ్రీ స్వయంభూ రాజేశ్వర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవి నిత్య అన్నదాన సత్రంలో గణేష్ సహస్రనామ స్తోత్ర అష్టోత్తర పారాయణం ఘనంగా నిర్వహించారు. రాజపుత్ర శకల సమేతామృత కోశవర్ణా విశ్వముఖ విశ్వరూపో నిర్గ్రహ కవి కవి నాగరాజో నిధిపతి నిధి ప్రియమయ నిరణయో రాజస్వ సూర్య మండల మధ్యకః ఓం నమో వెంకటేశాయ. ఈరోజు పందిల గ్రామంలో ఈ పుట్టపల్లి స్వయంభూ రాజేశ్వర స్వామి క్షేత్రం దగ్గర అన్నసత్రం పెట్టాలన్న ఉద్దేశంతో పందిల గ్రామంలో అన్ని వర్గాలకు అనుకూలంగా అయితే అన్నాం కాబట్టి, ఎందుకంటే వరంగల్ నుంచి కొమరెడ్డికి వెళ్దామన్నా తర్వాత కొత్తగొండకి పోవాలన్నా కూడా ఇవన్నీ దగ్గర కాబట్టి, హుస్నాబాద్ వాళ్ళకి కానీ సిద్దిపేట వాళ్ళకి దగ్గర కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 1995లో ఈ స్వయంభూ రాజేశ్వర స్వామి భూమి నుంచి వెళ్ళినప్పుడు అప్పుడు సిద్దిపేట మా తండ్రి గారి గురంచెట్టి వెంకటేశం గారు, కొమరెడ్డి లింగం గారు, కూర పండ్రిగాలు దీనికి దేవానికి అధ్యక్షులుండ్రి. అప్పటి వారి కోరిక ప్రకారము ఈరోజు ఈ కన్నీరు అందరం కలిసి దీన్ని 2 సంవత్సరాల క్రితమే తీసుకోవడం జరిగింది. వాంపటి హనుమానులు, గౌరిశెట్టి మహేందరు, మునీందరు, కొండ రమేష్ చెట్టు, బాలనారాయణ, కొంతమంది కన్నీరు సిద్దిపేట బృందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పడడం జరిగింది. రాబోయే కాలంలో పెద్ద ఎత్తున చేయాలనే ఉద్దేశంతో ఈ కరోనా మహమ్మారి వలన ఆపడం జరిగింది. ఈరోజు ఆటంకాలు జరగకుండా ఉద్దేశంతో కరీంనగర్ ప్రసిద్ధి వినాయక స్వామి దేవాలయం యొక్క గణేష్ మహిళా భజన మండలి వారిచే ఈరోజు, తర్వాత మన కన్నూరుకు చెందిన వేణుయ్య గారి సూచన మేరకు ఈ యొక్క సుహాసినులచే ఈరోజు గణేష్ సహస్రనామ స్తోత్ర అష్టోత్తర పారాయణము, లక్ష్మీ సహస్ర స్తోత్ర అష్టోత్తర పారాయణము, అన్నపూర్ణ అష్టోత్తర శతపారాయణాన్ని సుహాసినీలతో చేయడం జరుగుతుంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా అన్ని జిల్లాలకు వ్యాప్తి నిర్దేశంతో కూడా భక్తులు కూడా మన వైశ్యులైనటువంటి ప్రతి ఒక్కరు దానగుణంలో చాలా, ఎందుకంటే ఏది కట్టాలన్నా, బడి కట్టాలన్నా, గుడి కట్టాలన్నా, సత్రం కట్టాలన్నా, ఏది కట్టాలన్నా వైశ్యులో సాధ్యం కాబట్టి వైశ్య సోదరులకు వరంగల్ అయితేనేమి, కర్మల్ అయితేనేమి, సిద్దిపేట అయితేనేమి, హైదరాబాద్ ప్రతి ఒక్క దాతలకు ఈ సందర్భంలో పిలిపోవడం జరుగుతుంది. షార్ట్లీ మహాశివరాత్రికి ఓపెనింగ్ చేద్దాం కాబట్టి ఈలోపు ఎవరైనా ఆసక్తి కలవారు ఇది సభ్యత్వం తీసుకోవాలని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమ శివాయ, జై గోమాత.